కాస్టింగ్ అనేది ఎప్పటి నుంచి వచ్చింది? కాస్టింగ్ ప్రైసింగ్ అనేది ఇంపార్టెంట్ ఫర్ ఇండస్ట్రీ, ఎకానమీ, కన్జ్యూమర్స్. అది లేనిదే దానికి ఇండస్ట్రీకి బెనిఫిట్ ఉండదు, సొసైటీకి బెనిఫిట్ ఉండదు. ఇండస్ట్రీలో ఏమాత్రం వేస్టేజ్ ఉన్నా కూడా అది నేషనల్ వేస్టేజ్ కింద లెక్కే. కాస్టింగ్ లో మనం అనుకుంటున్నాం ఒక ఫైనాన్స్ కాస్టింగ్ అని మెజరబిలిటీ అనేది వస్తుంది. ముందర ఎంత ప్రొడక్షన్ ఎంత అనేది, ఆ మెజరబిలిటీ అనేది ఫస్ట్ మేము చేస్తాం. మెజరబిలిటీ కాస్ట్ ఈ రెండు రిలేషన్ తీసుకుంటాం. నార్మల్గా మన ఫైనాన్షియల్ అకౌంట్స్ లో ఇవి రావండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 100,000 టన్నులు షుగర్ ప్రొడ్యూస్ చేశారు, అది కెపాసిటీ 100,000 టన్నులు ఫుల్గా చేశారు. 100,000 టన్నులు 20 రూపాయలు పర్ కేజీ పడింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. 100,000 టన్నులు 50,000 టన్నులే ప్రొడక్షన్ చేశారు కెపాసిటీ అంత ఉన్నా కూడా. కానీ కాస్ట్ సింపుల్గా మొత్తం కాస్ట్ ఫైనాన్షియల్ అకౌంట్ ప్రకారం రికార్డ్ తీసుకుని ఆ కాస్ట్ డివైడెడ్ బై 50,000 చేస్తే ఓకే 30 రూపాయలు వస్తుంది. అది కరెక్టా? ఫైనాన్షియల్ అకౌంట్స్ కరెక్టే, ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్ ప్రకారం వాళ్ళు ఎలా చేస్తారు. కానీ కాస్టింగ్ రికార్డ్లు అలాగే ఇనిఫిషియన్సీ ఉన్న మేజర్ బ్రేక్ డౌన్ ఉన్నా అది కాస్ట్ కింద పక్కన పెట్టేస్తాం. అటువంటి నాన్ కాస్ట్ ఐటమ్ సెగ్రిగేషన్ అనేది ఫైనాన్షియల్ అకౌంట్స్ లో ఉండదు, ఇక్కడ కాస్టింగ్ లో వస్తాయి. అటువంటి పక్కన పెడితే మళ్ళీ 20 21 రూపాయలు వస్తుంది కాస్టింగ్. లేకపోతే సింపుల్గా నా కాస్ట్ మొత్తం కంపెనీ తీసుకుని డివైడ్ బై యూనిట్స్ అంటే రాదు, అంతే కదండి. సో ఈ కాస్టింగ్ సింపుల్ ఎగ్జాంపుల్స్తో మనకి ఏంటంటే, అలాగూ నాన్ కాస్ట్ ఐటమ్స్ అలౌడ్ కాస్ట్ అనేది తీసుకొచ్చేసి కరెక్ట్ కాస్ట్ ఎలా అవుతుంది, దానివల్ల ఏమంటే ఇండస్ట్రీకి బెనిఫిట్ వస్తుంది. డెసిషన్ మేకింగ్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ, నాకు ఇంత కెపాసిటీ ఉంది సో ఐడియల్ కెపాసిటీ ఉంది వాట్ కుడు. మేనేజ్మెంట్ డెసిషన్ మేకింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఖాళీ ఉంటే ఏం చేయాలి, రీప్లేస్మెంట్ జాబ్ చేసుకోవాలా లేకపోతే ఇంకోటి మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలా డెసిషన్ మేకింగ్. అలాగే అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అక్కడ బ్యాంక్ ఫైనాన్స్ ఉపయోగపడేది. సపోజ్ నా క్లోజింగ్ స్టాక్ 1 కోటి రూపాయలు ఉందనుకోండి, యాక్చువల్గా నేను 1.5 కోటి పెడితే ఏమైంది, బ్యాంక్ ఫైనాన్స్ పనికి వస్తుంది. అలాగే నేను 1.25 కోటి పెడతాను వాల్యుయేషన్, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుతుంది. సో ఆ పరిస్థితులు బట్టి క్యాష్ రిచ్ వాడు అలా చేయరు, క్యాష్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ప్రాఫిట్ తగ్గితే చూస్తారు. ఇలా ఇవన్నీ కూడా బయటపడతాయి. ఫైనాన్షియల్ అకౌంట్స్లో ఇవన్నీ రావండి, కాస్టింగ్లు ఇవన్నీ బయటపడతాయి. అందువల్ల కాస్ట్ డేటా అనేది ముఖ్యమైనది, ఒక ఇండస్ట్రీకే కాదు అన్ని డిపార్ట్మెంట్కి అవసరమయ్యేది. ఈ మధ్యన ఫైనాన్షియల్ 12-13 అయ్యేది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కాస్ట్ ఆర్డర్ రిపోర్ట్ వాళ్ళ రిపోర్ట్కి అటాచ్ చేయమని కొత్తగా తీసుకొచ్చారు. అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు గుర్తించారు. సెంట్రల్ ఎక్సైజ్ మీరు చెప్తూ ఉంటారు మిత్రులు, ఓకే. సో ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఈ రోజున కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ అనేది దాని ప్రాముఖ్యత వచ్చింది. ఒకటి, గవర్నమెంట్ రెవెన్యూ అనేది కరెక్ట్గా వస్తుంది, కాస్ట్ ఆడిట్ క్రాస్ చెక్ విత్ ఇన్ ది ఆడిటర్స్ క్రాస్ చెక్ వస్తుంది. సో ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సో మనందరికీ ఒక కంపెనీ ఉంది, మళ్ళీ మన సగం మంది ఇంకో కంపెనీ పెడతాము, ఈ సగం మంది ఇంకో 3 కంపెనీలు ఉంటాయి. సో మనందరి కంపెనీలో బాగా ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది, ఇంకో గ్రూప్ కంపెనీలో లాస్ వచ్చింది. నేనేం చేస్తాను, ఈ మ్యానుఫ్యాక్చర్ ఐటమ్స్ ఆ కంపెనీకి పంపించేసి అక్కడ కంప్లీట్ చేస్తాను. ఈ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఓకే అక్కడ లాస్ కంపెనీ నాకు ఎక్కువ ప్రాఫిట్, నేను ట్యాక్స్ కట్టాలి కాబట్టి ఏమవుతుంది, నేను తక్కువ కాస్ట్ చేసేసి అక్కడే పంపిస్తాను. నాకు ప్రాఫిట్ తగ్గుతుంది, ఇంకో ట్యాక్స్ తగ్గుతుంది, అక్కడ లాస్ తగ్గుతుంది, అక్కడ ఎలా కట్టాల్సిన ట్యాక్స్ లేదు. సో డొమెస్టిక్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అనేది అది కూడా ఫైనాన్షియల్ 12-13 నుంచి ఇంట్రొడ్యూస్ చేశారు.